ಸತ್ಯಮೆ ಶರೀರದಾರಿಯೇ ಕೃಪಾ ಸತ್ಯ ಸಂಪೂರ್ಣಮಯ ವಾಕ್ಯಮೇ ಶರೀರದಾರಿಯೇ ಕೃಪಾ ಸತ್ಯ ಸಂಪೂರ್ಣಮಯ ಮಾ ಮಧ್ಯಲೋ ನಿವಸಿಂಚಿನ ಪರಿಶುದ್ಧ ಯೇಸುನೀಕೆ ವಂದನಂ ಮಾ ಮಧ್ಯಲೋ ನಿವಸಿಂಚಿನ ಪರಿಶುದ್ಧ ಯೇಸುನೀಕೆ ವಂದನಂ ವಾಕ್ಯಮೇ ಶರೀರದಾರಿಯೇ ಹಾರಮು ನೀವೇನನಿ ನಿತ್ಯ ಜೀವಮು ನೀಯಂದೇನನಿ ಜೀವಾಹಾರಮು ನೀವೇನನಿ ನಿತ್ಯ ಜೀವಮು ನೀಯಂದೇನನಿ ನೀಯಂದು ವಿಶ್ವಾಸ ಮುಂಚುಚು ನಿತ್ಯಮು ಜೀವಿಂಚೆದಾ ನೀಯಂದು ವಿಶ್ವಾಸ ಮುಂಚುಚು ನಿತ್ಯಮು ಜೀವಿಂಚೆದಾ ವಾಕ್ಯಮೇ ಶರೀರದಾರಿಯೇ ಸತ್ಯ ಜೀವಾಮು ನೀವೇನನಿ ನೀ ದ್ವಾರಾನೇ ಪರಲೋಕಮನಿ ಮಾರ್ಗ ಸತ್ಯ ಜೀವಾಮು ನೀವೇನನಿ ನೀ ದ್ವಾರಾನೇ ಪರಲೋಕಮನಿ ನೀಲೋನೇ ನಿವಸಿಂಚುಚು ಸುವಾರ್ತನು ಪ್ರಕಟಿಂಚೆದಾ ನೀಲೋನೇ ನಿವಸಿಂಚುಚು ಸುವಾರ್ತನು ಪ್ರಕಟಿಂಚೆದಾ ವಾಕ್ಯಮೇ ಶರೀರದಾರಿಯೇ ಕ್ಷಾವಲ್ಲಿವಿ ನೀವೇನನಿ ನೀಲು ಫಲಿಯಿಂಚುಟೇ ನಾ ಧ್ಯೇಯಮನಿ ದ್ರಾಕ್ಷಾವಲ್ಲಿವಿ ನೀವೇನನಿ ನೀಲು ಫಲಿಯಿಂಚುಟೇ ನಾ ಧ್ಯೇಯಮನಿ ನೀ ಆತ್ಮಲೋ ಪರವಸಿಂಚುಚು ನೀ ಪ್ರೇಮಯಂದು ನಿಲಚಿಯುಂಡೆದಾ ನೀ ಆತ್ಮಲೋ ಪರವಸಿಂಚುಚು ನೀ
நீ பிரேமயந்து நிலச்சியுண்டேதா. வாக்கியமே ஷரீரதாரியை கிருபா சத்ய சம்பூர்ணமை. வாக்கியமே ஷரீரதாரியை கிருபா சத்ய சம்பூர்ணமை. மா மத்தியலோ நிவசிஞ்சினாம் பரிசுத்த ஏசு நீக்கு வந்தனம். மா மத்தியலோ நிவசிஞ்சினாம் பரிசுத்த ஏசு நீக்கு வந்தனம். வாக்கியமே ஷரீரதாரியை. ஏசு கிறிஸ்து நாமములో ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రజలందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన దేవా, నీ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభా, ఈ టీవీ కార్యక్రమం ఎవరెవరైతే చూస్తున్నారో వారందరినీ చేతులకు సమర్పిస్తున్నాను. యేసు నామములో ప్రభా వారిపై ఉన్న గలిబిలి, టెన్షన్, ప్రతి విధమైన అపవాది శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభ, ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి హృదయాలు యేసు నామంలో తెరవబడునుగాక. యేసు నామంలో నీ వెలుగు కలుగునుగాక. ప్రభ, వింటుండగా నీ శక్తిని బయలుపరచుము. ప్రభ, నీ మహిమను బయలుపరచుము. ప్రభ, నేను కాదు కానీ నాలోని నీవే మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరచుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. చూడని దేవుని ప్రజలారా, ఈరోజు ఇప్పటివరకు కూడా అనేక మంది కూడా వారి హృదయాలలో, వారి కుటుంబాలలో సమాధానం లేక, శాంతి లేక, ఆదరణ లేక అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనేక మంది రకరకాల డ్రింకులు తాగి చనిపోవటం, ఉరేసుకొని చనిపోవటం, తర్వాత వచ్చేసి చంపటం, ఇవన్నీ కారణాలు ఏంటంటే వారి హృదయాలలో సమాధానం లేదు, వారి హృదయాలలో శాంతి లేదు. అందుకోసం కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. భయం కారణం వల్ల రకరకాలుగా వారికి సరైన హృదయంలో నెమ్మది లేకపోవటం వలన, హృదయంలో సమాధానం లేకపోవటం వలన. అయితే మనుషుల కోసం యేసుక్రీస్తు వారు, ఆయన దేవుని యొక్క కుమారుడై ఉండి తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకు వచ్చాడు. ఎందుకంటే నీలో సమాధానం ఇవ్వటం కోసం, నీలో శాంతిని ఇవ్వటం కోసం ఆయన ఈ భూమి మీదకి ఒక మనిషి రూపంలో వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ వచ్చిన ఆయన ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ప్రజల హృదయాల్లో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. వారందరిలో సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని ఇవ్వటం కోసం ఆయన ఏం చేశాడంటే ప్రజలందరి కోసం తనను తాను బలిగా అర్పించుకున్నాడు. హల్లెలూయా. ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఎందుకోసం అంటే మన కోసమే, నీకోసం, నా కోసం. ఎవరెవరైతే సమాధానం లేక బాధపడుచున్నారో, ఎవరెవరైతే శాంతి లేక రాత్రులు నిద్ర పట్టక, అలాగే కొంతమందిని చూసినట్లయితే రోడ్ల వెంబటి గడ్డాలు పెంచుకొని, తర్వాత చూసినట్లయితే జుట్లు పెంచుకొని అనేక మంది కూడా రోడ్ల వెంబటి కనిపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారిలో సమాధానం లేదు, సమాధానం లేదు. కానీ యేసుక్రీస్తును ఎవరైతే ఆశ్రయిస్తారో వారిలోకి మొదటగా దేవుడిచ్చేది ఏంటంటే సమాధానం. హల్లెలూయా. యెషయా గ్రంథం 9:6 ఉంటుంది, అందులో సమాధానకర్త. యేసుక్రీస్తు సమాధానమునకు కర్త. ఎస్, ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఎవరైతే యేసుక్రీస్తును ఆశ్రయిస్తారో మొదటిగా దేవుడిచ్చేది ఏంటంటే సమాధానం. ఆ సమాధానం వచ్చినప్పుడు అప్పుడు దాకా వాళ్ళు చనిపోవాలనుకుంటున్న వాళ్ళు ఆగిపోతారు. అప్పుడు దాకా వారికి ఉన్న ఆ యొక్క అసమాధానం అనేది తొలగిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సమాధానకర్త, ఆయన సమాధానానికే కర్త. సమాధానం ఇస్తారని చెప్పట్లేదు కానీ సమాధానానికి కర్త. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆటోమేటిక్గా, అంటే ఆశ్రయించిన ప్రతి ఒక్కరిలోనికి కూడా సమాధానం అనేది వారి హృదయాలలో
కుమ్మరించబడతాది. హల్లెలూయా. ఇటీ చూసిన వారిలో మీలో సమాధానం లేదు. ఒక సహోదరి ఉన్నది, నువ్వు అనేక సార్లు చనిపోవాలి 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 చనిపోవాలని ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నావు, ఆ ప్రయత్నాలలోకి వెళుతున్నావు, కానీ తిరిగి వెనక్కి వస్తున్నావు. నువ్వు అనేక సార్లు వెళ్ళిపోయావు, చనిపోవాలి. కొన్నిసార్లు ఎలా చనిపోవాలి ఎలా చనిపోవాలి ఎలా అబ్బా ఈ చనిపోతే బాగుంటుందేమో, ఇది నాకు ప్రశాంతత దొరుకుతుందేమో, ఈ చనిపోతే నాకు నెమ్మది దొరుకుతుందేమో, ఇక్కడి నుంచి ఇక ఈ బాధలు నేను చూడనేమో అని అనుకుంటున్నావు. కానీ నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా? డైరెక్ట్గా నరకానికి వెళ్తావు. ఎందుకు వెళ్తావో తెలుసా? తనను తాను నువ్వు చంపుకుంటున్నావు, నిన్ను నీవే చంపుకుంటున్నావు. నీలో ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఎవరిచ్చారో తెలుసా? దేవుడిచ్చాడు, సృష్టికర్త ఇచ్చాడు. ఆ ఆత్మ మీద నీకు ఎటువంటి అధికారం లేదు. అది మనకి ఈ జీవితాన్ని దేవుడిచ్చాడు. నిన్ను నువ్వు చంపుకుంటున్నావంటే నిన్ను నీవు నీ ఆత్మను నరకంలో పడేసుకుంటున్నావు అని అర్థం. సో నువ్వు చనిపోతే డైరెక్ట్గా నరకానికి వెళ్తావు. ఇక ఈ టీవీ చూసిన ఒక సహోదరుడు ఉన్నాడు, నువ్వు అనేక సార్లు చనిపోవాలని బాధ ఎక్కువగా చనిపోవాలి 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 చనిపోవాలని నువ్వు ప్రయత్నం చేసావు. సహోదరుడా, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు యేసుక్రీస్తుని ఆశ్రయించినట్లయితే నీకు ఆయన సమాధానం ఇస్తాడు. కారణం, నీలో సమాధానం లేకపోవటం వల్లనే నువ్వు చనిపోవాలి 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 అని తలంపులతో నీ హృదయం అంతా గలిబిలి గందరగోళం. కానీ నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు యేసుక్రీస్తు ఆశ్రయించినట్లయితే, యేసుక్రీస్తు సమాధానాన్ని కర్త కాబట్టి ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఆయన నీ హృదయాన్ని సమాధానంతో నింపి ఆ మరణం నుండి నిన్ను తప్పిస్తాడు. అలాగే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఒక సహోదరి, నువ్వు ఉరేసుకోవాలని ట్రై చేశావు, అలాగే నువ్వు పురుగుల మందు తాగాలని చూశావు, దాని నుండి దేవుడిని తప్పించాడు. ఎందుకంటే దేవుడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకోసమే నువ్వు చనిపోవాలని ప్రయత్నం చేసినా దేవుడు నిన్ను ఆపుచేశాడు. ఒక వృద్ధ స్త్రీ ఉన్నది, ఆమె ఎప్పుడు చూసినా కూడా సమాధానం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి సమాధానం లేక బాధపడుతున్నావు. నువ్వు హృదయంలో గలిబిలి గందరగోళం, ఎవరికి చెప్పుకోలేని టెన్షన్, రాత్రులు నిద్ర సరిగా పట్టట్లేం లేదు. అలాగే నువ్వు నిద్రపోతున్నా కానీ ఏ పీడకలు వస్తున్నావి, మరలా నువ్వు లేస్తున్నావు. కారణం ఏంటంటే నీలో సమాధానం లేదు. నీలో సమాధానం లేకపోవటం వల్లనే నీకు నిద్ర సరిగా రావటం లేదు. నీ హృదయం అంతా గలిబిలితో నింపబడ్డాది, నీ హృదయం అంతా భయంతో నింపబడ్డాది. అందువలనే నీకు నిద్ర పట్టట్లేదు. కాబట్టి నువ్వు యేసుక్రీస్తుని ఆశ్రయించినట్లయితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, నిన్ను సమాధానం చేత నింపుతాడు. ఆ సమాధానం ఉంటే ఎంత ప్రశాంతత అంటే, ఎంత నెమ్మది అంటే, భూకంపం వచ్చినా కూడా మనిషి భయపడడు, భూప్రపంచం అంతా కదులుతున్నా కూడా మనిషి భయపడడు, తుఫాను వచ్చినా కూడా మనిషి భయపడడు. ఎందుకంటే వారి హృదయాలలో దేవుడు సమాధానం నింపి ఉన్నాడు కాబట్టి వారిలో భయం అనేది ఉండదు. హల్లెలూయా. యేసుక్రీస్తు సమాధానమునకు కర్త. అయితే అసలు సమాధానం లేకపోవటానికి గల కారణాలు కూడా ఉంటాయి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా, యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు సమాధానం వస్తుంది, సమాధానం చేత నింపబడుతున్నారు. అయినా కొంతకాలానికి సమాధానం ఉండట్లేదు, సమాధానం నిలబడట్లేదు అంటే కారణం ఏంటంటే, మొదటిగా నీవు క్షమించట్లేదు. అంటే నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా నీవు సమాధానం నింపబడుతున్నావు, కానీ మరలా ఆ సమాధానం నువ్వు అనుభవించలేకపోతున్నావు. జీవితాంతం నిరంతరం నీ జీవిత దినములన్నీ కూడా నువ్వు ఆ సమాధానాన్ని అనుభవించలేకపోతున్నావు. కారణం ఏంటంటే, నువ్వు ఇతరుల మీద పగ పెట్టుకోవటం వల్ల, నువ్వు ఇతరుల మీద కక్ష పెట్టుకోవటం వల్ల, నువ్వు ఇతరుల మీద కోపం పెట్టుకోవటం వల్ల, నువ్వు ఇతరుల మీద ద్వేషం పెట్టుకోవటం వల్ల, నువ్వు ఇతరుల మీద ఈర్ష్య పెట్టుకోవటం వల్ల, అందుకోసమే నీలో సమాధానం ఏలిబడి చేయట్లేదు. సహోదరి ఉన్నది, నీకు మీ అత్త అంటే అస్సలు పడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుని వద్దకు వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, కానీ నువ్వు మీ అత్త మీద ద్వేషం పెట్టుకున్నావు. అందుకనే నీలో సమాధానం ఉండట్లేదు, అందుకనే నీలో గలిబిలి ఉంటుంది, అందుకనే నీలో గందరగోళం ఉంటుంది. కారణం, నువ్వు మీ అత్త మీద ద్వేషం పెట్టుకున్నావు కాబట్టి. నువ్వు ఎప్పుడైతే మీ అత్తను క్షమిస్తావో అప్పుడే నీలో సమాధానము, నువ్వు ఈ దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా సమాధానం లేకపోవటానికి గల కారణాలు ఇవే. కారణాలు కోపం, ద్వేషం,
అసూయ, మత్సరము, కుళ్ళు, క్రోధం ఇవి ఉండటం వల్ల ఆ మనిషిలో సమాధానం అనేది ఏలుబడి చేయదు. వెళ్ళిపోతుంది అని చెప్పటం లేదు కానీ ఏలుబడి చేయదు అంటే సమాధానం ఉంటుంది. నువ్వు ఏదైతే పెట్టుకుంటున్నావో కోపం, ద్వేషం, అసూయ, పగ మత్సరం ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆశ నీలోకి వచ్చేసి ఆ సమాధానాన్ని కప్పివేసి నీలో గందరగోళాన్ని, నీలో భయాన్ని, నీలో ముందే కుందికి అనుమానాన్ని కలిగిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీలో సమాధానం ఉండాలి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నువ్వు నిబ్బరంగా ఉండాలి, నువ్వు సుఖంగా ఉండాలి. నువ్వు సుఖంగా ఉండట్లేదంటే నీలో సమాధానం ఏలుబడి చేయట్లేదు. దేవుడిచ్చిన సమాధాన కర్తయగు యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం నీలో ఏలుబడి చేయట్లేదు. ఆ ఏలుబడి చేయకుండా నువ్వే ఏం చేస్తున్నావంటే అడ్డుకుంటున్నావు, ఆటంకపరుస్తున్నావు. ఆటంకాలను, బండరాలను నీ హృదయంలోనికి నువ్వే ఆహ్వానిస్తున్నావు. అందుకని నీలో సమాధానం ఏలుబడి చేయట్లేదు. సమాధానం నీలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నావు అప్పుడే దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు. కానీ అది ఏలుబడి చేయట్లేదంటే నీవే అడ్డుబండ వేశావు. అయితే ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో, క్షమించడం అంటే ఒక్కసారి క్షమించడం కాదు, అదే పదే 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 కొన్నిసార్లు క్షమించాలి, క్షమిస్తూనే ఉండాలి. నువ్వు మోకాలు వేసి ప్రార్థిస్తున్నప్పుడు క్షమించాలి. దానికి సాదృశ్యంగా మత్తయి సువార్త 6:12 మా రుణస్తునము మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. ఇది పరలోక ప్రార్థనలో ఉన్నది. మా రుణస్థులము అంటే మమ్మల్ని ఎవరైతే హింసించారో, మమ్మల్ని ఎవరైతే దూషించారో, మమ్మల్ని ఎవరైతే తిట్టారో, మమ్మల్ని ఎవరైతే కొట్టారో, మా మీద ఎవరైతే చెడ్డ మాటలు పలికారో వారందరినీ క్షమిస్తున్నాము, క్షమిస్తున్నాము అని పదే 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 పదే. నువ్వు క్షమించడం వలన నీ అపరాధాలు కూడా క్షమించబడతాయి. నీలో సమాధానం లేకపోవటానికి గల కారణం నువ్వు క్షమించకపోవడం వల్ల. అందువలనే నీలో సమాధానం ఏలుబడి చేయట్లేదు. నీలో సమాధానం కప్పివేయబడుతుంది, నీలో ఉన్న సమాధానం మూయబడుతుంది. సమాధాన కర్తయగు దేవుని నువ్వు ఆశ్రయించినా కూడా నీలో సమాధానం మూయబడుతుంది, కప్పబడుతుంది. నీలో సమాధానం ఏలుబడి చేయటం లేదంటే నువ్వు క్షమించట్లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞ అది, క్షమించాలి. మత్తయి సువార్త 18:35 మనుష్యుల అపరాధములు మీరు హృదయపూర్వకముగా క్షమించని ఎడల మీ అపరాధములు కూడా క్షమించబడవు. అంటే హృదయపూర్వకంగా క్షమించాలి. ఎవరిని క్షమించాలి? మనుషులను క్షమించాలి. ఎందుకంటే నీలో సమాధానం ఏలుబడి చేయాలంటే నువ్వు మనుషులను క్షమించాలి. నువ్వు క్షమించకపోతే నీలో సమాధానం అనేది ఏలుబడి చెయ్యదు. హల్లెలూయా. సమాధానం, సమాధాన కర్తను నువ్వు ఆశ్రయించావు. భూప్రపంచంలో ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తున్నా, ఎన్ని లక్షలున్నా, కాలు మీద కాలేసుకొని కూర్చున్నా కూడా సమాధానం లేకపోతే నీ జీవితానికి విలువ లేదు. తినడానికి తిండి ఉండొచ్చు, తిరగటానికి కార్లు ఉండొచ్చు, ఉండటానికి బంగ్లా ఉండొచ్చు, కానీ నీ హృదయంలో సమాధానం లేకపోతే దేనికి? కోట్లుండి కూడా అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సమాధానం లేక ఆస్తులుండి కూడా, అంతస్తులుండి కూడా అనేక మంది తమ జీవితాలను మధ్యలోనే విడిచిపెడుతున్నారు. కారణం ఏంటి? సమాధానం లేదు, నెమ్మది లేదు, నిద్ర లేదు, భయం, గలిబిలి కారణం సమాధానం లేదు, సమాధానం లేదు. కానీ సమాధానకర్త యేసుక్రీస్తు. యేసుక్రీస్తును ఆశ్రయించినాక కూడా నీలో సమాధానం ఏలుబడి చేయట్లేదంటే తప్పు నీదే, దేవుడిది కాదు. దేవుడు నాలో సమాధానం ఉంచట్లేదు అని అనడానికి వీలు లేదు. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, అందుకే నాకు సమాధానం ఇవ్వట్లేదు, అందుకే నాలో భయాన్ని తొలగించట్లేదు, అందుకే నాలో టెన్షన్ తొలగించట్లేదు, అందుకే నాకు నిద్ర రావట్లేదని నువ్వు దేవుడి మీద తప్పు మోయటానికి వీలు లేదు. తప్పు నీలోనే ఉంది, తప్పు నీలోనే ఉంది. ఎందుకంటే
నువ్వే సమాధానాన్ని అడ్డుకుంటున్నావు, నువ్వే సమాధానాన్ని కప్పివేసుకుంటున్నావు, నువ్వే సమాధానాన్ని ఏలుబడి చేయకుండా సమాధానకర్తను ఆశ్రయించి కూడా సమాధానం నీలో ఏలుబడి చేయకుండా నువ్వే అడ్డగిస్తున్నావు. హల్లెలూయా. నీకు నువ్వే అడ్డుబండ వేసుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎవరి మీద అయితే కోపం ద్వేషం అసూయ పెట్టుకున్నావో వారిని క్షమిస్తూ ఉంటావో అప్పుడే దేవుడిచ్చిన సమాధానం నీలో ఏలుబడి చేయటం మొదలు పెడతా ఉంటుంది. హల్లెలూయా. ఒక సహోదరి, నేను గంటల గంటల ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, అయినా కూడా నాలో సమాధానం ఉండట్లేదు అని అనుకుంటున్నావు. నీలో గలిబిలి, టెన్షన్, పిరికితనం కారణం ఏంటంటే నువ్వు క్షమించట్లేదు. నువ్వు ఎవరి మీద కోపం ద్వేషం పెట్టుకోవటం వల్ల అందుకోనే నీలో ఇవన్నీ కనిపిస్తున్నవి, ఇవన్నీ జరుగుతున్నవి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్న టైంలో మార్కు సువార్త 11:25 ఏముంటుందంటే, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాణి క్షమించుడి, ఎవరైతే హింసించారు, మీ గురించి ఎవరైతే చెడ్డగా మాట్లాడుతున్నారో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా వారిని క్షమించాలి, వారిని క్షమించాలి. వారిని క్షమిస్తున్నప్పుడు వారి ద్వారా చేదైనది పెట్టుకోవడం వల్ల మీలోనికి బంధకాలు లేదా సాతాను కట్లు లేదా దురాత్మలు వచ్చి ఆ సమాధానాన్ని కప్పివేసి మీలో సమాధానం అనుభవించకుండా మిమ్మల్ని ఏదో ఒక తప్పుడు మార్గంలోకి, అనగా మరణంలోనికి లేదా ఏదో ఒక సూసైడ్లోనికి, లేదంటే బ్రతుకు ఎందుకు పనికిరాదు, ఎందుకు ఈ జీవితం జీవించలేకపోతున్నాను, ఎందుకు ఈ జీవితం బ్రతకటం కంటే చనిపోవటం మేలు అని అనుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే క్షమించటం మొదలు పెడతారో అప్పుడు మీరు యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు వచ్చిన సమాధానం మరలా మీలో ఏలుబడి చేయటం మొదలు పెడతాది. హల్లెలూయా. ఒక సహోదరి, నిన్ను ఎవరో దూషిస్తున్నారని, ఎవరో నిందిస్తున్నారని పదే పదే వాళ్ళ గురించి ఆలోచించి చివరికి ప్రార్థన చేయటం మానేసావు. బైబిల్ చెప్తుంది మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించాలి. నువ్వు క్షమించకపోవడం వల్ల పదే పదే వారి గురించి ఆలోచించటం వల్ల నీవు ప్రార్థనా జీవితంలో తగ్గిపోయావు. నువ్వు ఎప్పుడైతే మరలా నువ్వు క్షమిస్తావో అప్పుడు నీ ప్రార్థనా జీవితం లేస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావు, అప్పుడు ప్రార్థనలో కూర్చున్న నీ ప్రార్థన ముందుకు సాగుతూ ఉంటుంది, వెనుకకు తగ్గదు. నువ్వు క్షమించకపోవడం వల్ల, నువ్వు వాళ్ళ గురించి పదే పదే ఆలోచించడం వల్లే నువ్వు ప్రార్థన చేయకుండా నీ ప్రార్థన తగ్గిపోయింది, నువ్వు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయావు. హల్లెలూయా. నేను ఒక సహోదరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సహోదరి అలా చెప్తుంది, బ్రదర్, నా గురించి ఒక వ్యక్తి ఇలా చెడ్డగా మాట్లాడుతున్నాడు, తప్పు నాలో లేకపోయినా కూడా ఆయన నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, నన్ను నాదే తప్పు అంటున్నాడు, ఎక్కువ సార్లు నన్ను నిందించడం జరిగింది, తప్పు నాది కాదు, అయినా కూడా నన్ను అనవసరంగా అపార్థం చేసుకొని ఇలా ఎలా పడితే అలా నన్ను మాట్లాడటం జరిగింది, అంటే తప్పు నాదే అని అలా అనటం జరిగింది బ్రదర్. అయితే అప్పటి నుంచి తప్పు నాది కాకపోయినా ఇల్లు తప్పు నాది అని అంటున్నారని నేను ఆలోచించడం మొదలు పెట్టాను, ప్రార్థన చేయడం తగ్గిపోయింది. హల్లెలూయా. ఆ వ్యక్తి ఈ వ్యక్తి మీద తప్పు నీది అని అన్నారంట. తప్పు అసలు ఈ అమ్మాయిది కాదు, ఆ వ్యక్తి ఏమంటున్నాడు, తప్పు నీదే అంటున్నాడు. అది ఈ అమ్మాయి ఆ వ్యక్తిని బట్టి తప్పు నాది కాకపోయినా ఈ వ్యక్తి తప్పు నాది అంటున్నాడని పదే పదే ఆలోచిస్తూ చివరికి ప్రార్థన చేయటం మానేసింది. ప్రార్థన చేయకపోతే ఎవరికి నష్టం? ప్రార్థన చేయని వాళ్ళకే నష్టం. ఎందుకంటే మనం పోరాడినది రక్త మాంసములతో కాదు, అంటే శరీరాలతో కాదు, మనుషులతో జంతువులతో కాదు, మనం పోరాడినది అంధకార సంబంధమైన శక్తులతో. అంటే మనం పోరాటం అనేది వెలుగుకు చీకటికి మధ్య, మన పోరాటం అనేది సాతానుకు దేవునికి మధ్య, మన పోరాటం అనేది సత్యానికి అబద్ధానికి మధ్య. మనం సత్యంలో ఉంటున్నాము, వెలుగులో ఉంటున్నాము, మనము
దేవుని యందు ఉంటున్నాం. కాబట్టి మనం సాతాను యొక్క శక్తులను, అలాగే చీకటిని, అలాగే అబద్ధాన్ని మనం ఎదిరించేవారిగా ఉండాలి. నువ్వు క్షమించట్లేదంటే నీలో చీకటిని ఆహ్వానిస్తున్నావు. చీకటి ఏలిబడిని యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు ఎవరిలోకి వస్తున్నావంటే సర్వశక్తిగల దేవునిలోకి వస్తున్నావు. నువ్వెవరిలోకి వస్తున్నావంటే సమాధాన కర్త యొద్దకు వస్తున్నావు. నువ్వెవరిలోనికి వస్తున్నావంటే నిత్యుడగు దేవుని యొద్దకు వస్తున్నావు. నువ్వెవరి దగ్గరకు వస్తున్నావంటే ఈ భూ ప్రపంచాన్ని, మనిషిని తయారు చేసిన సర్వోన్నతుడైన దేవుని యొద్దకు నువ్వు వస్తున్నావు. ఆయన సృష్టిని చేసి, మనిషిని చేసి, తన ఆత్మను మనలో ఉంచిన దేవుని యొద్దకు వస్తున్నావు. ఆయనే మనకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మనకు సమాధానాన్నిచ్చేవాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వద్దకు నువ్వు వస్తున్నావంటే వెలుగులోకి నువ్వు వస్తున్నావని, ఆయన వద్దకు నువ్వు వస్తున్నావంటే సత్యంలోనికి నువ్వు వస్తున్నావు, ఆయన వద్దకు నువ్వు వస్తున్నావంటే ఆయన శక్తి కిందకి వస్తున్నావు. నువ్వు దేవుని నమ్ముకుని కూడా సమాధానం వెలుబడి చేయట్లేదంటే కారణము నీలో ద్వేషములు, కోపము, కక్షలు, పగలు ఉండటం వల్ల నీలో సమాధానం అనేది ఏలుబడి చేయట్లేదు. నీలో సమాధానం ఉంది కానీ ఏలుబడి చేయట్లేదు. తన సహోదరుని ప్రేమింపని వాడు వెలుగులో లేడు కానీ చీకటిలోనే ఉన్నాడు. ఎవడైతే తన సహోదరుని ద్వేషిస్తాడో వాడు చీకటిలో ఉన్నాడు, వెలుగులో లేడు, చీకటిలో ఉన్నాడు. చీకటి నువ్వు కానీ యేసుక్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న వ్యక్తుల్లో నువ్వు ఇంకా యేసుక్రీస్తు గురించి తెలియకపోతే, నువ్వు యేసుక్రీస్తు యొద్దకు వస్తే ఆయన నిన్ను సమాధానం చేత నింపుతాడు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా నీలో సమాధానం ఉండట్లేదంటే నువ్వు క్షమించాలి, క్షమించాలి. ఏ వ్యక్తి మీదైతే నువ్వు కోపం, ద్వేషం పగ ఉంచుకున్నావో ఆ వ్యక్తి పేరుని పదే పదే, ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను ప్రభా, ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను ప్రభా, ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను ప్రభా, ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను ప్రభా అని నువ్వు పదే పదే క్షమించడం వల్ల నీవు ఆ ఏమైతే ఆహ్వానించావో ఆ చీకటి, ఆ కట్లు, ఆ బంధకాలు, ఆ దురాత్మలు నీలో నుంచి వెళ్ళిపోవటం మొదలు పెడతాయి. ఎందుకంటే నువ్వు సర్వశక్తి గల దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నావు, ఆయనతో మనవి చేస్తున్నావు, ఆయనతో మాట్లాడుతున్నావు. నువ్వు దేవుని యొద్దకు వచ్చావంటే ఆయన శక్తిలోనికి వచ్చావు. నువ్వు దేవుని యొద్దకు వచ్చావంటే నువ్వు వెలుగులోనికి వచ్చావు. నువ్వు ఎప్పుడైతే క్షమించడం మొదలు పెడతావో అప్పుడే యేసుక్రీస్తు నీకు ఇచ్చిన సమాధానము మరలా ఏలుబడి చేస్తుంది. క్షమించడానికి సిద్ధమైన నువ్వు ఎప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్న సమయంలో నువ్వు ఎవరెవరైతే కోపం, ద్వేషం పగ పెట్టుకున్నావో వారి పేర్లందరూ రాసి, ఒక్కొక్కరి పేరు రాసి, ఆ ఒక్కొక్కరి పేర్లు ఎత్తి పట్టుకొని, పలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నాను ప్రభా, పలానా వ్యక్తిని క్షమిస్తున్నాను ప్రభా, పలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నాను, పలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నానని ఎప్పుడైతే పదే 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 నువ్వు పలుకుతూ ఉంటావో, దేవుని యొద్ద క్షమిస్తూ ఉంటావో, అప్పుడు నీలో ఉన్న ఆ కట్లు తెగిపోతాయి, నీలో దేవుడిచ్చిన సమాధానం పెరుగుతుంది. క్షమించు, దేవుని శక్తిని ఆశ్రయించు. నువ్వు క్షమిస్తే నీలో సమాధానం ఎక్కువగా పెరుగుతుంది. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభా, నీవే సమాధానకర్తవు, నీవే వెలుగువు, నీవే సత్యమువు. ప్రభా, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న వారిలో కొంతమందితో నీవు మాట్లాడి ఉన్నావు ప్రభా, వారందరిపై నీ హస్తము చాపము. యస్ లార్డ్, ఐ రిలీజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా, ఎవరెవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారు, ఏసునామలో వారిని స్వస్థపరచుము, ఏసునామలో వారిని తాకుము, ఏసునామలో వారిని ముట్టుము. ప్రభా, ఏసునామంలో ఎటువంటి వ్యాధినైనా, ఎటువంటి రోగాన్నైనా ఏసునామంలో స్వస్థపరచుము. ఏసునామలో స్వస్థత ప్రకటిస్తున్నాను, ఏసునామలో విడుదల ప్రకటిస్తున్నాను, ఏసునామలో స్వస్థపరిచి ప్రభా నీ సాక్షులుగా నిలబెట్టుకునుము. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ఎవరెవరైతే నిన్ను ఆశ్రయిస్తున్నారో వారందరిలో నీ సమాధానం నిండుగా మెండుగా కలుగునుగాక. ప్రభా, ఎవరెవరైతే ఇంకా క్షమించలేదు వారందరికీ పరిశుద్ధాత్మడా మీరు ఆవరించి, పరిశుద్ధాత్మడా మీరు వారికి బోధించి, వారితో మాట్లాడి ఎలా క్షమించాలో ఆ క్షమాపణలోనికి మీరు నడిపించి నీ సమాధానం చేత వారి హృదయాన్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.